శ్రీగురుభ్య నమ శ్రీమాతే నమ శ్రావణ మాసం సందర్భంగా మనము లక్ష్మీ అష్టోత్రంలోని కొన్ని నామాలని తెలుగు వన్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనందరం కూడా చూస్తున్నాము ఈరోజు భాస్కరయ్య నమ అనేటటువంటి నామం దగ్గర నుంచి మళ్ళీ కొన్ని నామాలు చెప్పుకుందాము భాస్కరయ్య నమ సూర్యకిరణాలతోటి సమానమైనటువంటి కాంతి కలది సూర్యకిరణాలతోటి సమానమైనటువంటి కాంతి కలది అని చెప్తున్నారు అంటే ఇక్కడ సూర్యుడు అనగానే మనం వేడిని గుర్తు తెచ్చుకుంటాం వేడి కాదు ఇక్కడ కాంతి చెప్తున్నారనమాట ఈ కాంతితోటి అమ్మవారు మనలో ఉండేటటువంటి సూర్యకాంతి ఏమవుతుంది వెలుగుతోటి చీకట్లని పారద్రోలుతుంది ఇక్కడ ఈ అమ్మవారిలో ఉన్నటువంటి ఆ కాంతి కిరణాలు మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తాయి ఏదైతే అజ్ఞానంతో మనము కామక్రోధ లోభ మదమాశ్చర్యాలు అనేటటువంటి వాటిని పట్టుకుని ఈ సంసారం అనేటటువంటి వ్యామోహంలో ఉండిపోయి మోక్షానికి అయిపోతున్నాము అటువంటి ఆ స్వభావం నుంచి ఈ అమ్మవారు ఏం చేస్తుందయ్యా అంటే ఈ సూర్యకాంతి తోటి సమానమైనటువంటి కాంతి గల తల్లి గనక మనని ఏం చేస్తుందంటే ఆ చీకట్ల నుంచి మనని బయటకు తీసుకొస్తుంది ఎప్పుడైతే మనము ఆ చీకటి నుంచి బయటకు వచ్చామో అంటే అజ్ఞానము అనేటటువంటి చీకటి నుంచి ఎప్పుడైతే మనం బయటకు వచ్చామో అప్పుడు జ్ఞానాన్ని కలిగి ఉంటాము కనుక ఈ జీవితము అనేది మనకి మనం చేసుకున్నటువంటి కర్మలను అనుభవించడానికి మాత్రమే ఉన్నది అంతేకాని ఇది శాశ్వతమైనది కాదు అన్న విషయాన్ని మనం గ్రహించుకుంటాం అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఈ నామంలో అమ్మవారిని భాస్కర్యైన మహా అని చెప్పి సూర్యుడితోటి పోల్చి చెప్పారు సూర్యరశ్మిలో ఎంత సూర్యుడిలో ఎంత కాంతి ఉందో అంత తేజవంతమైనటువంటి కాంతితోటి మనలో అజ్ఞానము అనేటటువంటి అంధకారాన్ని దూరం చేసేటటువంటి తల్లిగా మనం ఈ నామంలో అమ్మవారిని భావించాలి బిల్వ నిలయాయ నమ తర్వాత నామం బిల్వ పత్రాలలో అమ్మవారు ఉంటుంది లక్ష్మీప్రదమైనటువంటిది బిల్వ పత్రము మనం ఏమనుకుంటామంటే సహజంగా పువ్వులు ఒక్కటే మనం పూజ చేయడానికి పనికొస్తాయి అనుకుంటాం ఈశ్వరుడికి ఒక్కడికే బిల్వ పత్రాలతోటి పూజ చేయాలని అనుకుంటాం కానీ లక్ష్మీదేవి బిల్వ పత్రాలలో ఉంటుంది ఇంకొకటి ఏమిటంటే చక్కగా ఒక్క పత్రం తీసుకొచ్చి పూజ చేస్తే చాలు లక్షపత్రి పూజ కోటిపత్రి పూజ ఇవన్నీ తీసుకురావడం వాటి మీద అమ్మవారి విగ్రహాల మీద స్వామివారి లింగాల మీద వాటి మీద వేసేసేయడం మనకి అందులో ఎంతవరకు భక్తి ఉన్నదని కూడా గమనించుకోవాలి కదా కోటిపత్రి పూజ చేయాలంటే కోటి నామాలు చదవాలి ఎంతసేపు ఏకాగ్రత ఉంటుంది మనకి మనం ఒక పూజ మొదలు అంటే మనకి రెండు మూడు సెకండ్లు నాలుగు సెకండ్లు ఐదు సెకండ్లు ఇంకా కొంచెం బాగా చేయగలిగిన వాళ్ళు అంటే ఒక పది సెకండ్లు మాత్రమే ధ్యాస అక్కడ ఉంటుంది ఒక సహస్రనామం చదువుతున్నామన్నా ఒక మంత్ర జపం చేస్తున్నామన్నా సాధన లేక మనకి ఆ అలవాటు లేక మనకేం చేస్తుంది కాసేపు మనం చదివేటప్పటికల్లా ఆ మనసు పక్కకు మరలిపోతూ ఉంటుంది దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మనం కూర్చోబెడుతూ ఉంటాం అది మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటుంది ఎందుకంటే దానికి కొన్ని జన్మల నుంచి తిరగడం అలవాటైపోయింది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి లక్షణం కాదది ఎన్ని జన్మల నుంచో అది తిరగడం అలవాటైపోయింది ఇక్కడ కూర్చో ఒకచోట కూర్చో నేను నామని చెప్తున్నాను నువ్వు విను దీంట్లోనే లీనమైపోయి ఉండు అని చెప్తే అది వినదనమాట దానికి అలవాటు లేదు అలా వినే స్వభావం దానికి మనము సాధనతోటి మన మనసుని మనం చేసేటటువంటి శరీరంతో చేసేటటువంటి క్రియ ఏదైతే భగవన్నాము ఉందో దాన్ని ఆ మనసుకి అలవాటు చేసేసే విధానాన్ని మనం అలవర్చుకోవాలి దానిని సాధన అంటారు అటువంటి సాధనని మనం అలవాటు చేసుకుని ఒక్క పత్రాన్ని ఒక్క విలువ పత్రాన్ని అమ్మవారి పాదాల చెంత పెట్టాలన్నమాట అంతేకాని ఈశ్వరుడికి మాత్రమే బిల్వ పత్రాలు చేయాలి ఇంకా అమ్మవారి విలువ పత్రాలు ముట్టుకోకూడదు తులసి దళాలు ఈశ్వరుడు ముట్టుకోకూడదు ఇన్ని రకాల రూపాలు లేవు ఇన్ని రకాల స్వభావాలు లేవు ఉన్నది ఒకటే శక్తి ఆ శక్తిని దే ఎన్నెన్ని విధాలుగా ఉపయోగిస్తున్నామో అక్కడక్కడ ఆ మాటని ఉపయోగిస్తున్నాం మనం శివుణ్ణి ఈశ్వరుడు చేసే లయం చేసుకుంటున్నాడు కనుక ఆయన్ని ఈశ్వరుడు అన్నాం సృష్టిస్తున్నాడు కనుక ఆయన్ని బ్రహ్మ అన్నాం పరిపాలిస్తున్నాడు కనుక ఈయన్ని విష్ణువు అంటున్నాము మనకు ఐశ్వర్యాన్ని ప్రదాత కనుక ఆవిడ ఐశ్వర్యాన్ని ఇస్తోంది కనుక అన్ని రకాల ఐశ్వర్యాలు ఐశ్వర్యము అంటే ఒక్క ధనం కాదు అని మనం వస్తమానం చెప్పుకుంటూనే ఉన్నాం ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి తల్లి కనుక ఆవిడ్ని లక్ష్మీదేవి అంటున్నాము జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లి కనుక ఆవిడని సరస్వతీదేవి అంటున్నాము గౌరీదేవి మన్ని ఐదో తరంతో చూస్తూ ఉంది కనుక మనం పిల్లలం కనుక ఆవిడ ఎప్పుడూ మన్ని పరిపాలిస్తుంది కనుక అందుకోసం అని చెప్పి ఆవిడని గౌరీదేవి పార్వతీదేవిగా మనం సంబోధిస్తున్నాం ఉన్నదంతా ఒకటే శక్తి క్రియలు వేరు వలన మనం మాట్లాడుకోవాల్సి అనమాట తర్వాత వరారోహాయ మహా వరాలను పెంచుతూ పోతుందిట ఒకదాని తర్వాత అందులో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వర మొదలైన వరాలతోటే మొదల ఆ వరలక్ష్మి వ్రతం అంటే మనం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఏం చేస్తూ ఉంటాము చక్కగా తోరాలు కట్టుకుని ముడి వేసుకుని తొమ్మిది తొమ్మిది ముళ్ళు వేసుకుని తోరం కట్టుకుంటూ ఉంటాం దానికి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం చదువుకుని తోరం కట్టుకుంటూ ఉంటాం తప్పకుండా అమ్మవారిని ఏం కోరుకుంటూ ఉంటామంటే మేము సుఖశాంతులతోటి ఉండాలమ్మ ఐశ్వర్యంతో ఉండాలి ఆరోగ్యంతో ఉండాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి కోరుకుంటూ ఉంటాం దానికి తోడు ఇప్పుడు వచ్చేటటువంటి కాలం వర్షాకాలం అనేకమైనటువంటి అనారోగ్యాలకు మూలమైన రోజులు అనమాట ఇవి తప్పకుండా అందరికీ కూడా ఏదో విధమైనటువంటి అనారోగ్యాలు స్వల్పంగా తగులుతూనే ఉంటాయి వాటి నుంచి రక్షించుకోవడానికి మనకు అనేకమైనటువంటి మార్గాలు కూడా ఇందులో చెప్పబడుతూ ఉంటాయి అందుకని ఇప్పుడు వరాలను ఇచ్చేటటువంటి తల్లి తల్లిగనక ఈవిడ వరలక్ష్మీదేవి అని చెప్పేసి మనం ప్రార్థిస్తున్నాం యశస్విన్య నమహ ఎంతో కీర్తి ఎల్ల లోకాలలోనూ ఈవిడికి ఉందట ఎక్కడ ఐశ్వర్యం లేకపోతే అక్కడ జరగదు కదా మరి దరిద్రమే ఉన్నట్లు లెక్క కదా అందుకని ఎల్ల లోకాల వారికి కూడా ఎప్పుడూ ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఈవిడ అన్ని లోకాలలోనూ నివాసం ఉంటూ ఉంటుంది రాక్షసుల దగ్గర కూడా ఈవిడ నివాసం ఉంటుంది రాక్షసులు చెడ్డవాళ్ళు కదా అని వాళ్ళకు దూరంగా వెళ్ళిపోదు రాక్షసుల దగ్గర కూడా ఈవిడ నివాసం ఉంటుంది కానీ రాక్షసులు చేసేటటువంటి ప్రక్రియలు శాశ్వతమైనవి కాదు ఎందుకంటే వాళ్ళు ధర్మబద్ధమైనటువంటి క్రియలు చెయ్యరు ఆ ఎప్పుడైతే ఆ రాక్షస బుద్ధి అల్పమైనటువంటి బుద్ధితోటి ఉండి చెడ్డక్రియలను చేస్తుందో అందుకని స్వల్పంగా వాళ్ళ దగ్గర ఉంటూనే ఉంటుంది ధనం ఉండకుండా ఉండదు కానీ ఎక్కడైతే ధర్మం ఉందో ఎక్కడైతే జ్ఞానం ఉందో ఎక్కడైతే ఐశ్వర్యాన్ని సద్వినియోగం చేయడం జరుగుతుందో ఆ స్థలాల్లో అమ్మవారు చక్కగా నిలవబడి ఉంటుంది భాస్కర్యే నమ బిల్వ వరారోహాయ నమః నమ నమః అని చెప్పి అమ్మవారు ఎంత చక్కగా కీర్తించబడుతోందో అన్ని లోకాల్లో చెప్పారు సూర్యుడితోటి సమానమైనటువంటి కాంతిని మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని రూపుమాపడం కోసం చేస్తోందని చెప్తున్నారు మారేడు దళల్లో కూడా లక్ష్మీదేవి ఉన్నది అన్న విషయాన్ని మనకు చెప్తున్నారు వరాలను ఇవ్వడంలో ఎప్పుడూ ఆవిడ మనకి ముందు ఉంటూనే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు అలాగే తర్వాత ఉపచారాల్లో కర్ధమేన ప్రజాభూత మయస్సంభవ కర్ధమా శ్రీయం వాసయ మీ కులే మాతరం పద్మమాలిని అని చెప్పేసి ఒక పుష్పాన్ని సమర్పించుకోవాలి ఈ ఈ నామం దగ్గర మనం ఈ ఈ ఉపచారం దగ్గర పుష్పాన్ని సమర్పించుకోవాలి ఈ ఉపచారంలో పుష్పాలతోటి మనం అష్టోత్తరం సహస్రం చేసేది ఇక్కడ చేయాలన్నమాట మిగతా పూజ అంతా మిగతా ఉపచారాలన్నీ పక్కకు పెట్టి ఇక్కడ దాకా జరిగినటువంటి ఉపచారాల్లో మనం ఇక్కడ అష్టోత్తరం లక్ష్మీదేవి చేస్తున్నామనుకోండి లక్ష్మీ అష్టోత్రం లేదా లక్ష్మీ సహస్రం లేదా గౌరీదేవి చేస్తున్నాము గౌరీ సహస్రం గౌరీ అష్టోత్రం పార్వతీదేవికి చేస్తున్నాం పార్వతీ అష్టోత్రం పార్వతీ సహస్రం లేదా ఇంకా దేవికి చేస్తున్నాం సరస్వతి అష్టోత్రం సరస్వతీ సహస్రం అలా ఏ అమ్మవారికైనా శ్రీ సూక్తం ఒకటే ఉపచారాలన్నీ ఒకటే మనం ఆ రోజు ఉండేటటువంటి ప్రధాన ఉద్దేశాన్ని పెట్టి పట్టి మనం పూజ చేసుకుంటాం గనక ఆ రోజు అమ్మవారికి మనం ఈ సరస్వతి రూపంలో చేస్తున్నామా లక్ష్మీ రూపంలో చేస్తున్నామా పార్వతీ రూపంలో చేస్తున్నామా గౌరీ రూపంలో చేస్తున్నామా చూసుకుని మనం ఇక్కడ మనం అష్టోత్తరానికి సంబంధించినటువంటి నామాన్ని చే అష్టోత్తరానికి సంబంధించినటువంటి పూజ చేసుకుంటూ చక్కగా పువ్వులతోటి అమ్మవారికి అర్చించుకోవాలి తులసి దళాలతో చేసుకోవచ్చు ఆ తర్వాత త్రిదళాలైనటువంటి మారేడు దళాలతో చేసుకోవచ్చు లేదా చక్కటి వికసించినటువంటి కలువపూలతోటి చేసుకోవచ్చు మనకి సాంప్రదాయంలో ఏమైందంటే మూడు కాలాలు పూజలు ఉన్నాయి మూడు కాలాలు పూజ చేసుకోవచ్చు పొద్దున్నే పొద్దున్నే పూజ చేసుకునే తెల్లవారుజామం చేసేటటువంటి పూజకి పూజ తర్వాత ఏం చేస్తారంటే చక్కగా కాసిన పాలు నైవేద్యం పెడతారు తేనె నైవేద్యం పెడతారు ఆ తర్వాత చేసేటటువంటి పూజకి మహానైవేద్యం పెడతారు రాత్రి చేసేటటువంటి పూజకి మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో పాలు పళ్ళు నైవేద్యం పెట్టుకోవడం లేదా పగలంతా ఉపవాసం ఉన్నవారు మాత్రమే రాత్రి పూజ చేసేవారు కొంతమంది ఉంటారు కనుక మధ్యాహ్నం సమయంలో అల్పాహారం ఏదైనా నివేదం చేసి రాత్రి మహా నైవేద్యం చేస్తారు అలాగే ఈ పువ్వులు కూడా నిలవగా ఉండకుండా ఏ సమయానికి ఆ సమయానికి సృష్టిలో పువ్వులను కూడా అలాగే ఇచ్చారు తెల్ల వారేసరికి విచ్చుకునే పువ్వులు కొన్ని ఉన్నాయి మధ్యాహ్నం పూట విచ్చుకునేటటువంటి పువ్వులు కొన్ని ఉన్నాయి సాయంత్రం పూట విచ్చుకునేటటువంటి పువ్వులు కొన్ని ఉన్నాయి రాత్రి పూట విచ్చుకునేటటువంటి పువ్వులు కొన్ని ఉన్నాయి అందుకని ప్రకృతిలో ఎప్పుడూ కూడా ప్రకృతి అంతా కూడా అమ్మవారి స్వరూపమే అమ్మవారి స్వభావమే అమ్మవారి ఉనికి గనక ఆ తల్లి అన్ని సమయాలలో కూడా మనని కరుణించడానికి ఎప్పుడూ ముందుకు సిద్ధంగా ఉంటుందన్నమాట అందుకని అవన్నీ మనం ఆ మెడుకువలన్నీ తెలుసుకుని ఏ సమయానికి మనం చక్కగా పూజిస్తున్నామో ఆ సమయానికి అమ్మని ఆ పువ్వులతోటి అర్చించుకునేటటువంటి ఈ ఈ ఈ ఈ ఉపచారం అనమాట అది అది కాకుండా కొంతమంది బంగారు పువ్వులతోటి వెండి పువ్వులతోటి కూడా అమ్మని ఆరాధన చేస్తూ ఉంటారు ఎక్కడ పువ్వులు దొరకని వాళ్ళు ఎక్కడా పువ్వులకి తెచ్చుకోవడానికి సమయం లేని వాళ్ళు ఆ పూలతోటి ఆరాధిస్తారు అవి ఏ రోజుకి ఆ రోజు చక్కగా కాసిన పాలతోటి శుభ్రం చేసుకుని లేదా గంగా జలాలతోటి శుభ్రం చేసుకుని మళ్ళీ పూలు చేసుకుంటు మళ్ళీ పూజకు పనికొస్తాయి ఆ పూలు అటువంటి ఈ పువ్వులను అర్చించుకునేటటువంటి ఈ యొక్క ఉపచారాన్ని ఈరోజు తెలుసుకున్నాము రేపు మళ్ళీ కొన్ని నామాలను తెలుసుకున్నాము గురుభ్యో శ్రీగురుభ్యోనమ